తెలుసుకుందాం ఈ నెల పదకొండున సీఎం కేసీఆర్ సమీక్ష ఉంది కదా ఎలాంటి అంశాలపై డిస్కస్ చేసే అవకాశం ఉంది ఆ యశోద ఇప్పటికీ ధరణి కానీ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీలకు సంబంధించి కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ సమ ఈ సమావేశంలో సమీక్ష సమావేశంలో దాదాపుగా కలెక్టర్లు మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా కనుక చూసుకుంటే ధరణికి సంబంధించి సమస్యలైతే మొన్న ఓవరాల్గా సీఎం కేసీఆర్ అయితే ప్రకటనలో సీఎంఓ ప్రకటన అయితే అధికారికంగా విడుదల చేసినారు కానీ సమస్యల విషయానికి వచ్చేసరికి కనుక మనం చూసుకుంటే ధరణిలో మ్యూటేషన్కు సంబంధించి ధరణికి రాకముందుకు పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేసినప్పుడు కొన్ని మ్యూటేషన్లు దాదాపు లక్షలలో కూడా మ్యూటేషన్లు అయి ఉన్నాయి ఆ మ్యూటేషన్లకు సంబంధించి ధరణి వచ్చిన తర్వాత వారికి మ్యూటేషన్ చేయడానికి అవకాశం కల్పించలేదు కానీ ప్రభుత్వం మొన్న సీఎంఓ అధికారిక ప్రకటన చేసింది కానీ ఇప్పటివరకు అయితే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ముఖ్యంగా ఇంకోటి కుటుంబ సభ్యుల నుంచి భూముల పంపిణీకి సంబంధించి అన్నదమ్ముల భూములు భూములు భూములకు పంచుకోవడం విషయంలో ఖచ్చితంగా ఇరు వర్గాలకు సంబంధించి ఇటు అన్నకు లేదా తమ్మునికి సంబంధించిన కుటుంబ సభ్యులు అంటున్నారు ఒకటే కుటుంబానికి సంబంధించిన భూమిని పంచుకోవడంలో తల్లి లేదా తండ్రి తండ్రి ఒప్ప ఒప్పందం ప్రకారమే ఆ భూబదలాయింపు కొడుకు ఇద్దరు కొడుకులు ఉంటే చిన్న కొడుకు పెద్ద కొడుకు భూబదలాయింపు అవుతుంది కానీ ధరణి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కుటుంబ సభ్యులు గ్యారంటీ ఉండాలి కుటుంబ సభ్యులు ఒప్పుకొని ఇద్దరికి కొడుకుకు చిన్న కొడుకుకు పెద్ద కొడుకుకు చేయాల్సి వస్తే భూబదలాయింపు విషయంలో గ్యారంటీ కుటుంబ సభ్యులు అని చెప్పి చెప్తున్నారు కానీ ఆ విషయానికి వచ్చేసరికి ఓ కొన్ని కొన్ని భూతగాదాల ఉన్న విషయంలో మాత్రం ఏ ఎట్లాంటి క్లారిటీ రాలేదు ఈ విషయానికి వచ్చేసరికి ఇంకోటి ముఖ్యంగా అనాథల విషయంలో ప్రభుత్వం అనాథల విషయానికి వచ్చేసరికి ఈ భూ 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 పంపిణీకి సంబంధించి అనాథల విషయంలో ఎవరికైనా భూమి మ్యూటేషన్ చేయాలన్నా రిజిస్టర్ చేయాలన్నా ఇప్పటివరకు ప్రభుత్వం దానిపై ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు దానిపై కూడా క్లారిటీ ఇవ్వాలి ముఖ్యంగా ఈ ట్వంటీ టూ ఏకి సంబంధించి గ్రామంలో ఉన్న పొరంబోకు భూములకు సంబంధించి కానీ లేకపోతే ప్రభుత్వ భూములకు సంబంధించి కానీ వక్ఫ్ దేవాదయ ఇట్లా ప్రభుత్వ అటవీ భూములు పైసా చట్టం పీసా భూములు కానీ అటవీ భూములు పొడు భూములకు వీటికి సంబంధించి ట్వంటీ టూ వీటి వరకు ప్రభుత్వం ఇప్పటివరకు అంటే గ్రామాలలో ధరణికి ముందు అంతా కూడా పేపర్ కరెక్షన్ అంటే పేపర్లలో రికార్డులు ఉండేది కొంత అడంగల్ పాని కానీ పోలియో పహానీ కానీ ఆ సంబంధించిన ఆర్ఆర్ ఆర్ ఆర్ అయితే ఉండేది ఈ రికార్డులలో కూడా ట్వంటీ టూ బై ఏ అంటే ప్రభుత్వ భూములుగా నమోదైన భూముల విషయంలో ఈ రెండింటి విషయంలో కొంత స్పష్టత లేకుండా పోయింది అంటే రికార్డులకు వచ్చేసరికి ఏమో ప్రభుత్వ భూమి ఒక గ్రామంలో వంద ఎకరాలు నమోదు చేయబడి ఉంటే ఆ దాన్ని కాస్తు చేసుకునేవారు అంటే కొంత ఇప్పటివరకు భూ పంపిణీ విషయంలో వంద ఎకరాలలో యాభై ఎకరాల అరవై ఎకరాల భూ పంపిణీ జరిగి వారికి కలెక్టర్ నుంచి కొంత మూడెకరాల భూమి భూ పంపిణీ చేసినప్పుడు వారికి ఒక పట్టా ఇష్యూ చేయడం ఆ పట్ట ఇష్యూ చేసిన తర్వాత కూడా ఈ భూ బదలాయింపు అంటే ఈ వంద ఎకరాల భూమికి ఒక యాభై మందికి రెండు రెండు ఎకరాలు ఎకరము యాభై ఎకరాలు పంచిన తర్వాత ఇప్పుడు రికార్డులకు వచ్చేసరికి ధరణికి వచ్చేసరికి ఏంటంటే ఆ గ్రామానికి సంబంధించి వంద ఎకరాల భూమి ఆ వంద ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా చూపిస్తున్నారు అయితే ఈ యాభై ఎకరాలు దున్నుకొని సాగు చేసుకునే వాళ్ళు దాదాపు యాభై ఏండ్లు ఇరవై ఏండ్లు ముప్పై ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు ధరణికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆ యాభై ఎకరాలు కూడా ప్రభుత్వ భూమి అయినసరికి అధికారులు ఈ మీ ఊళ్ళో వంద ఎకరాలు ఉన్నాయి ఈ వంద ఎకరాలకు సంబంధించి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి ఇది మీరు ఖాళీ చేయాలి మేము ప్రభుత్వానికి వినియోగించుకుంటామని చెప్పి చెప్పింది ఈ విషయంలో కూడా రీసెంట్గా చూసుకున్నాం పట్టణ పట్టణ ప్రగతికి కానీ పల్లె ప్రగతికి పల్లె ప్రగతికి సంబంధించి గ్రామంలో వైకుంఠ ఏర్పాటు కానీ పల్ల నర్సరీల ఏర్పాటు కానీ వీటన్నిటినీ చేసేటప్పుడు కూడా హరితహారం సంబంధించి వీటన్నిటిని కూడా గతంలో ఇటు దళితులకు కానీ వేరే ఎవరికైనా భూ పంపిణీ చేసినప్పుడు ఆ భూములకే ప్రభుత్వ భూములుగా చూపిస్తూ వాటినే ఈ నర్సరీని కూడా ఏర్పాటు చేస్తున్నారు వీటన్నిటి మీద కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ సమీక్ష సమావేశంలో చర్చ జరగాలని చెప్పేసి చెప్తున్నారు ఈ మ్యూటేషన్లకు సంబంధించి కలెక్టర్లకు కొన్ని అధికారాలు ఇచ్చినారు కలెక్టర్ దగ్గరికి ఏదైనా పేరు అక్షర అక్షర దోషం ఉంటే కలెక్టర్ దగ్గరకు ఇప్పటికే కలెక్టర్లకు ఇద్దరు అడిషనల్ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్లకు సంబంధించి ఒకరు పట్టణానికి ఒకరు గ్రామానికి ఉన్నారు ఈ రెండు సమస్యల విషయంలో ఇప్పటికే అడిషనల్ కలెక్టర్లకు రెండు విధాలుగా పనుల విషయంలో కొంత చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి మళ్ళీ గ్రామాలకు సంబంధించిన ఈ మ్యూటేషన్ల విషయం అంటే పేర్ల మార్పు విషయానికి కూడా కలెక్టర్కి ఇవ్వడం వల్ల చాలామంది రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ రైతు బంధు విషయంలో కూడా పేర్ల తప్పిదాలు ఒకటి పాస్ పుస్తకంలో వేరే పేరు పహానీలో ఒక పేరు వాడికి పోయేసరికి ఆ బ్యాంకులో ఒక ఒక రికార్డులో ఒక పేరు ఉండేసరికి అక్షర దోషం వల్ల చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ అవకాశాన్ని ఏదైతే పేర్ల తప్పిదాలకు సంబంధించిన దాన్ని కూడా పేర్ల మార్పును కూడా తహసీల్దార్లకు ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది రైతు సంఘాల నాయకులంతా కూడా కోరుతున్నారు చూడాలి ఈ సమస్యలన్నిటి మీద కూడా కలెక్టర్తో చర్చిస్తారు ముఖ్యంగా ఇటు ధరణి విషయంలో ఈ విధంగా ఉంటే రైతులు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇంకొక చర్చ జరుగుతుంది ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు కార్పొరేషన్ లోన్లకు ఇప్పటికీ ప్రభుత్వం అవకాశం చూడాలి అంటే ప్రభుత్వ పథకాలలో మేజర్ గా ఉన్నట్టు కార్పొరేషన్ లోన్లకు సంబంధించి బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లను కనుక మనం చూసుకుంటే ప్రభుత్వానికి మేజర్గా ఒక ఐదు లక్షల లోన్ గనక అప్లై చేసుకుంటే వారికి రెండు లక్షలు ఇచ్చినారు మళ్ళా రెండు లక్షలు ఐదు ఐదేళ్ళ తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇచ్చే కార్పొరేషన్ లోన్ల వివరాల వివరాలు కూడా ఖచ్చితంగా కలెక్టర్ల నుంచి తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది చూడాలని చూడాలి మరి ప్రజా సమస్యల మీద అన్నిటి మీద చర్చ జరగాలి వాటిని అన్నింటినీ కూడా సమస్యలన్నిటి పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రతిపక్షాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు ప్రేమ్